Hello viewers, Samayam Telugu lifestyle videos ki swagatham. Nenu milikita ivalsi video beauty video lo manam eyeshadow tutorial ni chudabothunnam. Aithe danikanna mundu meeru channel ni first time visit chese ganaka tappakunda subscribe chesukondi alage bell icon ni click cheyadam marchipokandi. Ilanti eno beauty tips tho mee munduku vastune untam. Mari step by step procedure ee eyeshadow ni ela apply chesukovalo chustam. Eye shadow apply chese mundu concealer ni apply chesukovali. Eyelids meeda mee skin tone ki suit ayye concealer ni apply chesukondi. ఇలా అప్లై చేసుకొని బ్రష్ సహాయంతో కన్సీల్ చేసుకోండి. ఇలా రెండు కళ్ళ మీద కన్సీలర్ ని బ్రష్ తో బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఐ షాడో మీకు నచ్చిన కలర్ తీసుకోండి. ఇక్కడ నేను ముందు ఫౌండేషన్ ని కొద్దిగా తీసుకుంటున్నాను, అలాగే గ్లిట్టర్ ఐ షాడో గోల్డ్ షేడ్ లో కొద్దిగా తీసుకొని ఈ రెండుని మిక్స్ చేసి అప్లై చేయబోతున్నాను. ఇలా వేసుకొని రెండుటిని మిక్స్ చేసుకోండి. మీకు హై కవరేజ్ కావాలంటే కొద్దిగా ఎక్కువ తీసుకోండి ప్రోడక్ట్ని. ఇప్పుడు మిక్స్ చేసిన బేస్ని అప్లై చేసుకుందాం. ఇలా రెండుటిని మిక్స్ చేసి అప్లై చేయడం ద్వారా స్మూత్ కవరేజ్ వస్తుంది. ఎవరికైతే కొంచెం ఐ షాడో ఇంకా బ్రైట్గా కనిపించాలి అని ఉంటే డైరెక్ట్ ఐ షాడోని కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ డైరెక్ట్ ఐ షాడో అప్లై చేసుకుంటే ప్యాచీగా రావచ్చు, అందుకే ఇలా మిక్స్ చేసి అప్లై చేయడం ద్వారా స్మూత్ టెక్స్చర్ వస్తుంది, ప్యాచెస్ ఎక్కడ లేకుండా కూడా ఉంటుంది. నేను ఇక్కడ గోల్డ్ షేడ్లో గ్లిటర్ ఐ షాడోని అప్లై చేస్తున్నాను. ఇంకొద్దిగా ఎక్కువ కవరేజ్ కావాలంటే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ప్రోడక్ట్ని తీసుకొని. కింద ఐలిడ్స్కి కూడా అప్లై చేసుకోండి. ఐస్ని ఇంకొద్దిగా ఎక్కువగా హైలైట్ చేసుకోవచ్చు. ఇలా రెండు వైపులా కళ్ళ కింద ఐ షాడోని అప్లై చేసుకోండి. తర్వాత ట్రాన్సిషన్ డిఫరెన్స్ క్రియేట్ చేయడానికి వేరే బ్రష్ తీసుకొని బ్రౌన్ షేడ్ ఐ షాడో తీసుకొని సాకెట్ ఏరియా అంటాం దీన్ని, ఇక్కడ ఈ అవుటర్స్లో అప్లై చేసుకోండి. ఇలా నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఐ షాడో మరింత ఎలివేట్ అవుతుంది. ఇప్పుడు అదే గ్లిట్టర్లో లైట్ గోల్డ్ షేడ్ని తీసుకోండి, ఇన్నర్ కార్నర్స్లో అప్లై చేసుకోండి. ఇలా చేస్తే ఐ షాడో కవరేజ్ లాంగ్ లాస్టింగ్గా బ్యూటిఫుల్గా గ్లిట్టర్ లుక్ని ఇస్తుంది. ఇప్పుడు మన ఐ షాడోని అయితే కవర్ చేసేసాం. ఐస్ని ఇంకొద్దిగా బ్యూటిఫుల్గా తయారు చేసుకోవడానికి ఐ లైనర్ని అప్లై చేసేద్దాం. రెండు వైపులా నీట్గా అప్లై చేసుకోండి. ఎండ్స్కి లైట్ వింక్ని ఇస్తున్నాను నేను. నెక్స్ట్ మస్కరాని అప్లై చేద్దాం. ఐబ్రోస్ మీద కూడా మస్కరాతో హైలైట్ చేయొచ్చు. ఫైనల్గా కాజల్ కావాలి అనుకుంటే కాజల్ని కూడా అప్లై చేసేసుకోండి.
అంతే గ్లిటర్ ఐ షాడో లుక్ రెడీ. చూసారుగా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ ఐ షాడోని అప్లై చేసుకోవడానికి. అయితే బిగినర్స్ కూడా ఈజీగా ఎంచక్క అప్లై చేసుకోవచ్చు, ఈ స్టెప్స్ని ఫాలో అవుతుండండి. అదేవిధంగా ఒకేషన్ని బట్టి మీడియం కవరేజ్, హై కవరేజ్, అవుట్ఫిట్ని బట్టి కూడా వేసేసుకోవచ్చు. మీ అవుట్ఫిట్ని బట్టి మీ ఐ షాడోని మ్యాచ్ చేసుకోవచ్చు, లేదా కాంట్రాస్ట్ అయినా వేసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. మరి తప్పకుండా ట్రై చేయండి. ఈ ఐ షాడో ఎలా అనిపించింది మీకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇది ఇవాళ బ్యూటీ వీడియో. ఇలాంటి ఎన్నో బ్యూటీ, హెల్త్, ఎడ్యుకేషన్, జాబ్ నోటిఫికేషన్స్, టెక్ వీడియోస్ కోసం మర్చిపోకుండా ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమయం తెలుగు. నేను మిలిగితా సైనింగ్ ఆఫ్.